తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. జగదేవపూర్ మండల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా ప్రారంభించడం జరిగింది. ముందుగా ఈ టీకాను ఆశా వర్కర్ కవితకు వేయడం జరిగింది. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే 50 మంది సిబ్బంది కూడా వేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మహేష్ కుమార్ తెలిపారు. వేసిన వారిలో ఎవరికైనా రియాక్షన్స్ లేదా కొత్త లక్షణాలు వచ్చినట్లయితే వారిని అబ్జర్వేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, కొత్త లక్ష్మి మరియు ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, కొండపోచమ్మ ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షులు కొంపల్లి కరుణాకర్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మల్లేష్, నాయకులు కనకయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, కరుణాకర్ మరియు వైద్య సిబ్బంది జితేందర్ రెడ్డి, ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. వ్యాక్సిన్ చేయడం జరిగింది. గజల్, సిద్దిపేట్, నెల్లూరు. ఈరోజు మన డిస్టిక్లో 9 పిఎస్సీలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో మన పిఎస్సీ జనరేట్ ఉంది. ఈరోజు అందులో భాగంగా 50 మంది బెనిఫిషియర్లకు వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఇందులో వైద్య సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నారు. వాళ్ళకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది 0.5 ml ఐఎం ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ చేసిన తర్వాత కంపల్సరీ 1/2 అవర్ అబ్జర్వేషన్కి వస్తాము. వాళ్ళకి ఏమన్నా ఈ 1/2 అవర్లో ఏమన్నా అడ్వర్స్ రియాక్షన్స్ కనుక ఉంటే మైనర్ అయితే ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ సీరియర్గా ఉంటే మాత్రం 1 or 2 వెహికల్ కానీ 1 or 10 కానీ మాకు ఇంకోటి ఆర్బీఎస్కే వెహికల్గా ఉంటుంది. వాళ్ళని మెయిన్గా గజ్జలకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మా ఫ్రంట్లైన్ వర్కర్లు 78 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు 50 మెంబర్స్ కవర్ చేస్తాము. రేపు మీ రిమైనింగ్ 28 మెంబర్స్ రేపు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసినప్పుడు కూడా అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి వస్తుంది. మాస్క్ ధరించడం, శానిటైజర్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం కంపల్సరీ చేయాల్సింది.